ఎస్వీఎల్ఆర్ గార్డెన్ లో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. షడ్రుజుల పాయసము భక్ష్యాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు జీవన్రెడ్డి పాల్గొని నూతన సంవత్సరంలో పంటలు బాగా పండి దేశమంతా సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ పాడి పంటలతో తొలతూగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చీలం ప్రియాంకతో పాటు మున్నూరు కాపు కుల బంధువులు పాల్గొన్నారు. కాంట్రాక్టు విషయాల్లో కూడా మానసిక అధికారులకు గురవుతారు. రూపాయి కూడా ఒక్కొక్క సందర్భాల్లో మీ చేతికి రాదు. మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. మధ్యవర్తులు ఎవరితోంటారో వారిని మిమ్మల్ని మోసం చేస్తుంటారు. ప్రభుత్వాల డాక్యుమెంట్ల విషయంలో, నిత్యపూర్వక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండి, ఒకటి చెప్పి ఒకటి రాయిస్తారు, రాయించిన తర్వాత మీరు కష్టాలు పాలవుతారు. కనుక ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మీరు అన్నింటినీ కూడా ఈ సంవత్సరాల్లో కూడా ఏదనుకున్నారో మీరు సాధిస్తారు. 13 హవామానం 1. ఈ సంవత్సరం అంతా మీనారాశి వారికి చాలా బాగుంది. కాకుంటే మన సేనాపతి ఇక్కడ కూడా తన శిష్యవేశ శనిగ్రహాలు రావు కేతులు ఉన్నారు. అయినప్పటికీ మిమ్మల్ని ఏం కూడా చేయదు. కాకపోతే మీకు విదేశాన్ని ఎక్కువ ఉన్నది. భూమి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు విషయంలో కూడా భూమి కొనడం కానీ అమ్మడం కానీ ఉండాలి. భార్యాభర్తల మధ్యన కూడా సహనం కోరుకు ఉండాలి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. సందేశాలు విని మిగతా వారు కూడా ఎవరన్నా తమ సందేశాన్ని తెలియజేస్తే దాని గురించి కూడా విదేశం మనం ముందుకెళ్దాం. ముందుగా ఆకుల లింగరెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా ఇస్తే చాలా బాగుంటుందని మనవి చేస్తున్నాను. మగవారిది మాత్రమే చెప్పడం జరిగింది, ఆడవారిది వేరే ఉన్నది. మరి సరైన సమయం అనేది ఇప్పుడు మన కార్యక్రమాలు కూడా ముందుకొస్తున్నాయి కాబట్టి దాని విషయాన్ని కూడా గమనించాలి. ఇవన్నీ కూడా నిజానికి చెప్పాలంటే దేవుడు ఎక్కడో ఉన్నాడంటే ఎక్కడో లేడట. మనకు ఆకలి వేసింది అనుకోండి, సమయానికి అన్నం పెట్టిన వాడే దేవుడు. మనకు సమస్య వచ్చింది, పరిష్కారం చేసిన వాడే దేవుడు. దేవుడు అంటే ఎక్కడో మనం దేవాలయం పోయి కుబర్కాయ కొట్టి దేవునికి మొక్కి అలాంటి దగ్గర లేదు. పక్కన్న వాడికి సహాయం చేస్తే చాలు, అతడే దేవుడు. దేవుడు నీ దగ్గర రావాలనుకుంటే నువ్వు సహాయం చేస్తావు, నీ దగ్గర దేవుడు వచ్చేస్తాడు. కనుక మన అందరం కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం పూజించాల్సిన మొట్టమొదటి తల్లి తండ్రి. అంటే మనకు వేదాలు కూడా మొట్టమొదటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తిథివార నక్షత్ర యోగాలు లేకుండా వచ్చేవాడు అతిథి, మన తల్లి. జర్నీ జన్మ భూమించ స్వర్గాదాపి గణేశాన్ని మన భూమి పుట్టిన భూమి కూడా మనం మర్చిపోవద్దంట. ఢిల్లీకి రాదనే తల్లికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నూతనంగా ఇంకా చెప్పలేదు. మనం ఇంకా ముందునే మన సమాజ కార్యక్రమం తర్వాత వధువాళ్ళ పరిచయమేది కానీ ఇలా చాలా ఉపకారము లేని జీవితం, మమకారము లేని స్నేహితం, ఓంకారము లేని మందిరం, ప్రాకారము లేని మృదుర నిరర్థకమని మన ఆచరణ. కాబట్టి కేవలము మనం పదవుల కొరిక కాకుండా నేతానహి నాగరిక్ చాయి అన్నారు గాంధీ గారు. అంటే ప్రతి ఒక్కరు పదవి లేకుండా కూడా మరి మన యొక్క సామాన్య జనానికి మన తోటి వారికి ఎన్ని సహాయాలైనా చేయవచ్చు, కానీ అది మనం మర్చిపోతున్నాం. అందుకే మనం ఇవాళ దాదాపు ఒక మన మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని జిల్లాల్లో ప్రతి గ్రామంలో కూడా మున్నూరు కాపు అనేటువంటి కులం ఉంటుంది ఏకులం దగ్గర. కానీ అయినా కానీ మనం ఎందుకు వెనుకబడిపోతున్నాము అన్ని రంగాల్లో అంటే కేవలం అనైక్యత వల్ల. శుభాకాంక్ష తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజ్కుమార్ రాయజం మరియు వారికి అన్ని విధానం ఇస్తామని తెలియజేస్తూ, అలాగే మరి మన సంఘం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసి మరి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయవలసిందే కోరుతున్నాను. ఉగాది పండుగ అనగానే ఇప్పటి పిల్లలకు నూతన సంవత్సరం అంటే జనవరి 1 అంటేనే నూతన సంవత్సరం. ఉగాది అంటే పండుగ అంత మాత్రమే. కాకపోతే మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకు తెలిపే బాధ్యత మనపై ఉంది కాబట్టి జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరం అని, ఆంగ్ల సంవత్సరాది కొత్త సంవత్సరం అని, ఉగాది అంటే తెలుగు వారి కొత్త సంవత్సరం అని తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులు అందరూ కలిసి వారి పిల్లలకు ఉగాది యొక్క ప్రత్యేకతను, దాని యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయాల్సిందిగా, వారికి తెలుగు యొక్క గొప్పదనం, తెలుగు పండుగల గొప్పదనం తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిర్వహిస్తున్నారు, అలాగే మన కాపు పత్రికాముఖంగా అలాగే యువత కూడా ఆలోచనవంతంగా నిలిచినటువంటి గౌరవనీయులు కుప్పాల మున్నూరు కాపుకు సంబంధించినటువంటి లోతైనటువంటి బేసిక్ చరిత్ర తెలుగు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆకల లింగారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు
ఈ బేసిక్ అంటే ఎక్కడి నుంచి మనం వచ్చాం, మన పాత్ర ఏంది, గతంలో పాత్ర ఏంది, భవిష్యత్ పాత్ర ఏంది, ఇవన్నిటిని కూడా వివరిస్తున్నటువంటి మరి వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ కార్యక్రమం ద్వారా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు కాపుల చరిత్రను నలుదిశలా వ్యాపినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం చేయాల్సినటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇటీవలే గత 6 నెలలుగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బండారి రాజకుమార్ గారి ఆధ్వర్యంలో పట అటు మహిళా కమిటీ కూడా వేయబడ్డది. మన జగిత్యాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో నిజంగా బాధాకరమైన విషయం. మరి గౌరవ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మీరు శాసనసభలో మా మున్నూరు కాపు కులస్తులకు మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రస్తావించాలని కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మా కులం బీసీ డి గ్రూప్లో చేర్చడం వల్ల మేము ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా చాలా ప్రయోజనాలు కోల్పోతా ఉన్నాం. ఓబీసీలో కూడా డి గ్రూప్లో ఉండడం వల్ల కేంద్ర స్థాయిలో ఐఏఎస్ కానీ మరి ఇతరత్ర అవకాశాలను మేము కోల్పోతా ఉన్నాం. మరి కొత్త సంవత్సరంలో నూతన జీవితాన్ని ఆరంభిస్తారని, ఉగాది పచ్చడిలాగే మీ అందరి జీవితాలు కూడా షడ్రుచులతో అన్ని రకాల సుఖ సంతోషాలతో ఆనందమయంగా గడుపుతారని ఆశిస్తున్నాను. మా విషయం చెప్పడం జరిగింది. గమనించాల్సింది ఏంటంటే మనం ముఖ్యంగా సింగారెడ్డి గారు ఒక మాట చెప్పింది, మానవ సేవే మాధవ సేవ. అదేవిధంగా మన శాసనసభ్యులు జీవన్రెడ్డి గారి గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే మనం ప్రయత్నం చేస్తుండాలి, ఎవరికైతే ఆపదలలో కానీ అవసరాలలో ఉన్నప్పుడు తోటి మానవునికి సహాయం చేయాల్సిన బాధ్యత మనందరి ఉంది. మన సాంప్రదాయ పరంగా కానీ కుల పరంగా కానీ రైతు అంటే సమాజాన్ని పోషించేది, మానవాళ్ళని పోషించేది. కాబట్టి ఈ రైతు సభ్యుల నుంచి అంటే మెజారిటీ పీపుల్ ఉంటారు కాబట్టి మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరికే కానీ మనం చేయాల్సిన సహాయం తప్పకుండా చేయాలి. చాలామంది ఇంతకుముందే ప్రకాష్ గారు వాళ్ళందరూ చెప్పడం జరిగింది, కులంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత హితోధిక సహాయం చేయాలి. ఎవరికి కులం అంటే ఒక కులం బాగుపడితే ఒక సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుపడుతుంది. అంటే మనము ఎవరికైతే తోటి మానవునికి సహాయం చేస్తే తప్పకుండా అది దేవునికి సహాయం చేసినప్పుడే అది మానవాళికి కూడా మనందరికి కూడా మంచి మార్గాన్ని రూపొంది మంచి పద్ధతులు అనేది జరుగుతుంది. తమ యొక్క అభిప్రాయాన్ని తెలియాల్సిందిగా కోరుతున్నాం. రైతాంగం వ్యవసాయ ఆధారితంగా జీవనం కొనసాగించేటటువంటి వారు మన కాపుసోదరులు చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది ఇలాంటి ఉగాది ఆత్మీయ సమ్మేళన సందర్భంగా మన చరిత్ర గురించి మరి ఏదైతే వివరించడం జరిగిందో దేవాన్ని సభాముఖంగా ధన్యవాదాలు చెప్తూ సమాజానికి పట్టడి అన్నం పెట్టేవారు ఎవరు అనంటే మన రైతాంగ మున్నూరు కాపు సోదరులని చెప్పక తప్పదని చెప్పండి. సమాజం బాగుండాలనంటే రైతాంగం బాగుంటుంది. రైతాంగం అంటే వ్యవసాయం ఆధారితమైనటువంటి ఒక మున్నూరు కాపు సోదరులు బాగున్నప్పుడే ఈ దేశం సుభిక్షంగా మరి అటువంటి ఒక కాపు వర్గాన్ని మరి ఐక్యంగా నిలిపే విధంగా వారిని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేయటం అభినందనీయంగా నేను పేర్కొంటున్నాను. మరి ఈ విళంబి నామ సంవత్సరం అంటే కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా చివరికి శుభం జరుగుతుందని చెప్పని మరి పంచాంగ శ్రవణంలో పేర్కొంటున్నట్టు భావిస్తున్నాయి. గత సంవత్సరం కొంత వ్యవసాయకంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ విళంబి నామ సంవత్సరంలో వ్యవసాయకంగా ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా మరి అందరం సుభిక్షంగా ఉండే విధంగా ఆ భగవంతుడు మనను ఆశీర్వదిస్తానని చెప్పని నేను భావిస్తున్నాను. నేను నన్ను మీలో ఒకటిగా భావించండి. మున్నూరు కాపు సంక్షేమార్థం ఏదైతుందో
మీరు తప్పకుండా నా సంపూర్ణ సహకారం. సంపత్ కుమార్ ముప్పర్ కమిషనర్ డేటాల గారు.